భాజపా కార్యాలయంలో ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. వార్డు మెంబర్ కూడా గెలవలేట, కౌన్సిలర్ కూడా గెలవలేట, ఎప్పుడు నా ప్రయత్నం చేయలే. 2002లో టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కాక ముందు నేను ఎప్పుడు ఓ సర్పంచ్ పదవి కోసం పోటీ పడ్డని కాదు, ఓ కౌన్సిలర్ పదవి కోసం పోటీ పడ్డని కాదు, ఎలక్టోరల్ రాజకీయాల్లో ఉన్నవాణ్ణి కూడా కాదు. నేను ఎమ్మెల్యే అవుతా అని చెప్పి టీఆర్ఎస్ పార్టీకి రాలే. 2002లో తెలంగాణ ఉద్యమంలో భాగంగా ఆనాటి మా జిల్లా అధ్యక్షులు దేశపాండ గారు ఎప్పుడైనా అవసరాల కోసం నగరకు వచ్చినప్పుడు సాయం చేసేవాడిని. అట్లట్లా సంబంధాలు పెరిగి మీలాంటి వాళ్ళు ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణ కోసం ప్రజలందరూ పోరాటం చేస్తూ ఉన్నప్పుడు అవగాహన ఉన్న వాళ్ళు ఎందుకు దూరం ఉంటుండ్రు? రాజేంద్ర గారు మీరు రండి అంటే ఆనాడు గజ్వేల్ నియోజకవర్గం రిజర్వ్ నియోజకవర్గం, అది ఓపెన్ నియోజకవర్గం కాదు, రిజర్వ్ నియోజకవర్గం. నేను ఆనాడు ఏదో గజ్వేల్లో పార్టీలో జాయిన్ అయితే ఎమ్మెల్యే అవుతానటువంటి కాన్సెప్ట్తో ఎప్పుడు పోలే పార్టీకి. ఎమ్మెల్యే అవుతానని తెలంగాణ ఉద్యమంలో జాయిన్ అయిన వ్యక్తిని కాదు నేను. అట్లా వచ్చిన తర్వాత నా పోరాట పడమ చూసి నా పనితనం చూసి నేను 2003లో వీళ్ళకి ఐడియా ఉండాలి, పల్లెబాట ముగింపు సమావేశం కమలాపూర్లో పెట్టినాడు, ఎన్ని వేల మంది మహిళలతో ఆర్తి పట్టించినో, ఇంత సూర్యకిరణాలు కూడా కిందికి కాకుండా ఇట్లా బండింగ్స్ కట్టించి పెద్ద సభ నిర్వహించి ఆ సభలోనే స్వయంగా కేసీఆర్ గారు ఇంత గొప్ప సభకి ఈ ప్రాంతంలో పెట్టిండని చెప్పి కితాబిచ్చిండు కేసీఆర్ గారు. ఆ పనితనం చూసి 2004లో నాకు టికెట్ ఇచ్చిండు. 2004లో టికెట్ ఇస్తే అందరితో పాటుగా మరి 50 మందికి టికెట్ ఇస్తే మేము 24 మందిమే గెలిచాం. మేము 52 మంది టికెట్ ఇస్తే అందులో గెలిచింది 26 మంది. 2008లో ఆనాడు తెలంగాణ కోసం రాజీనామా చేయాలని చెప్పి ప్రతిపాదన పెడితే 16 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 26 మంది ఎమ్మెల్యేలు ఉంటే 10 మంది ఎమ్మెల్యేలు ఆనాడు వేరే పార్టీ వాళ్లకు అమ్ముడు పోతే మిగిలింది 16 మంది మాత్రమే. ఆ 16 మంది ఖైరతాబాద్లో ఒక సీట్ ఖాళీ అయిన జగన్ రెడ్డి గారి సీట్ ఖాళీ అయితే 17 ఉపమారు. ఈ 17 మంది పోటీ చేస్తే కేవలం గెలిచింది 7 మంది మాత్రమే. ఆ 7 మందిలో నేను ఒకరిని. ఆ సందర్భంలో 2004 మెజార్టీ కంటే కూడా 2008 ఎన్నికల్లో మెజార్టీ పెరిగి గెలిచిన బిడ్డ నేను. నేను అంటే నా ఫలితాలు లేకపోతే నా కెపాసిటీ లేకపోతే మరి 2004లో కాంగ్రెస్ పార్టీతో అలయన్స్ ఉన్నప్పుడు వచ్చిన మెజార్టీ కంటే 19,800 మెజార్టీ 2004లో వస్తే 2008లో 23,000 పైచీలకు వచ్చింది. అంటే నేను పనితనం ఉన్నట్టా లేనట్టా, నేను బానిసనా లేకపోతే కేసీఆర్ బొమ్మతో గెలిచినా వారికి అర్థం కావాలి. నేను ఒకటే అడుగుతున్నా, ఇంతవరకు ఎప్పుడు కూడా నేను ఓడిపోలే. 2004లో 2008లో 2009లో 2009లో అయితే 52-54 సీట్లకు పోటీ చేసింది టీఆర్ఎస్ పార్టీ. తెలుగుదేశం సిపిఐ సిపిఎంతో అలయన్స్ పెట్టుకొని టీఆర్ఎస్ పార్టీ ఆనాడు డైరెక్ట్ బీఫామ్లు 45, ఇండైరెక్ట్ బీఫామ్లు ఒక 8 ఇస్తే 53 మంది పోటీ చేస్తే గెలిచింది కేవలం రాజశేఖర మాటలు చెప్పాలంటే పట్టుమని 10 గెలవలే రాజేంద్ర, నీ తలక ఎక్కడ పెట్టుకుంటామని చెప్పి ప్రశ్నించింది ఆనాడు రాజశేఖర రెడ్డి గారు నిండు సభలో గుర్తు చేస్తున్నాడు. నేను ఆ 54 మంది పోటీ చేసినప్పుడు కూడా 10 మంది గెలిస్తే ఆ 10 మందిలో నేను ఒకరిని. 2010లో రాజీనామా చేసిన మళ్ళా ఆసారి 76,000 మేరతో గెలిచిన మేము. 2014లో తెలంగాణ వచ్చిన తర్వాత పోటీ చేసిన బ్రహ్మాండమైన మేరతో గెలిచినాం. 2018 ఎన్నికల్లో ఇదే కేసీఆర్ గారు ఎవరెవరైతే కొంత స్వతంత్రంగా ఆలోచించే వాళ్ళు ఉన్నారో, ఎవరెవరైతే నాకు లాయల్టీగా ఆయన దృష్టిలో బానిస మనస్తత్వం ఉంటేనే లాయల్టీ ఉన్నట్లు లెక్క కాబట్టి, మెదడు ఉన్నవాడు కానీ ఆలోచించేవాడు కానీ స్వతంత్రంగా ఉండేవాడు కానీ ఆత్మగౌరవం కలిగిన వాడు కానీ ఆయన దృష్టిలో లీడర్ కాదు. ఆయన దృష్టిలో లీడర్ అంటే బానిస అయితే లీడర్. కాబట్టి 2018లో కొద్దిమంది మంత్రులను కొద్దిమంది ఎమ్మెల్యేలను వీళ్ళు గెలిస్తే రేపు మళ్ళీ మంత్రులు అవుతారు, రేపు నాకు పూర్తి స్థాయిలో కంట్రోల్ ఉండదు, వీళ్ళని చూసి ఇంకోడు ఎదురు మాట్లాడే ఆస్కారం ఉందని చెప్పి చాలామంది మీద
ఎదుటి పార్టీ వాళ్ళతోటి లింకపై వాళ్ళకు డబ్బులు పంపించి ఊడగొట్టే ప్రయత్నం చేశారు. అందులో నేను ఒకని. 2018 ఎన్నికల్లో అధికార పార్టీలో ఉండి ఆర్థిక మంత్రిగా ఉండి పోటీ చేస్తున్నప్పుడు నా ఇంటి మీద ఎలక్షన్ అధికారులతో దాడి చేయించి డబ్బులు దొరికినాయని చెప్పి మా మీద కేసులు పెట్టి సందర్భాన్ని ఇప్పటికి మర్చిపోం. జనరల్గా ఎక్కడ కూడా అధికార పార్టీలో ఉండి మంత్రులు ఉన్న వాళ్ళ మీద ఎలక్షన్ అధికారులు కొంచెం చూస్తున్నట్టు ఉంటారు, అధికార యంత్రాంగం కూడా చూస్తున్నట్టు ఉంటుంది. కానీ ఎక్కడ దాడి జరగలేదు, నా దగ్గర మాత్రం దాడి జరిగింది. అంతేకాదు, ప్రగతి భవన్ కేంద్రంగా నా కొద్దిమంది స్థానికంగా ఉంటున్న నాయకులను ప్రలోభపెట్టి డబ్బులు ఇచ్చి కరపత్రాలు కొట్టించిండు, వాళ్ళ పోస్టర్లు కొట్టించిండు. ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, ఏసీబీ ఇలాంటి అన్ని సంస్థలకి నా మీద కంప్లైంట్ ఇప్పించిండు. అన్ని సంస్థలకి 2018 ఎన్నికల కంటే ముందు నా హుజరాబాద్లో ఇప్పటికి కూడా ఛార్జ్షీట్ ఉంటుంది, వాళ్ళతోటి ఇవన్నీ కూడా చేయించిండు. అయినా నా హుజరాబాద్ ప్రజలు ధర్మాత్ములు కాబట్టి, పుణ్యాత్ములు కాబట్టి వాళ్ళ బిడ్డగా నేను 20 ఏళ్ళుగా వాళ్ళ కళ్ళ ముందు కదలాడుతున్న బిడ్డను కాబట్టి ఇవాళ గొప్ప మెజార్టీతో నన్ను గెలిపించి మళ్ళీ అసెంబ్లీకి పంపించిండు. నాలాంటి మీద ఏ ప్రయోగం చేసిండో వేరే వాళ్ళ మీద కూడా ప్రయోగం చేసిండు, కానీ పాపం చాలామంది ఓడిపోయిండు. చాలా మహబూబ్లాల్లో ఒక ఆయన ఉన్నాడు, అట్లనే ఖమ్మంలో ఒక ఆయన మీద ప్రయోగం చేసిండు, నిజామాబాద్లో ఒక ఆయన మీద ప్రయోగం చేసిండు, నా కరీంనగర్లో ఇంకొకరి మీద ప్రయోగం చేసిండు, ఇద్దరి మీద. వాళ్ళందరూ పాపం ఓడిపోయిండు, నేను ఒక్కరిని మాత్రం గెలిచిన. ఇవాళ నేను మళ్ళీ తెలంగాణ ప్రజానీకానికి వినమ్రంగా 2 చేతులు జోడించి నేను అప్పీల్ చేయదలుచుకున్నాను.